ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ఫోర్త్ టెస్ట్ రాంచీలు జరగబోతోంది అయితే టీమిండియా ఫోర్త్ టెస్ట్ లోకి బరిలో దిగే ముందు సెలక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి ముఖ్య కారణం జస్ప్రీత్ బృంబకు రెస్ట్ ఇవ్వడం కేఎల్ రాహుల్ టీంలోకి రిటర్న్ కావడం టీమిండియా ముందున్న ఒక మూడు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జస్ప్రీత్ బృంబ్రా స్థానంలో ఎవరు టీంలోకి వస్తారు కేఎల్ రాహుల్ ని టీంలోకి తీసుకొని రావాలంటే రజత్ పటిదర్ ను బయటకు పంపించాలా సర్ప్రైజ్ కార్ బయటకు పంపించాలా అండ్ అలాగే నలుగురు స్పిన్నర్స్ తో వెళ్లాలా ఇద్దరు సీమ్ బౌలర్స్ తో వెళ్లాలా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి సో ఒక్కసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం బుమ్రా గురించి మాట్లాడుకున్నాము అంటే బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు టీమ్ లోకి వచ్చే బౌలర్ ఎవరో అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు బుమ్రా నార్మల్ బౌలర్ అయితే ఎవరో టీమ్ టీంలోకి తీసుకోవచ్చు అతను లీడింగ్ వికెట్ టేకర్ అంతేకాకుండా టీమ్ కి ఎప్పుడు అవసరమైన ఎలాంటి కండిషన్స్ లో అయినా వికెట్లు తీసిచ్చే బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీంలో లేకుండా బరిలో దిగడం అంటే అది పెద్ద సాహసమనే చెప్పాలి అయితే బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలని చూసామో అంటే కేవలం రెండు ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఒకటి ముఖేష్ కుమార్ రెండు ఆకాష్ దీప్ ముఖేష్ కుమార్ ఇప్పటికే టెస్టులో లో డెబ్యూ చేశాడు బట్ అనుకున్న స్థాయిలో ఫెంటాస్టిక్ అయితే సక్సెస్ అవ్వలేదు ఇక ఆకాష్ దీప్ ఏమో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు బుమ్రా లేని టైంలో ఇక పేస్ బి మహమ్మద్ సిరాజ్ మోయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ని అతనికి ఇస్తేనే అతను కూడా బాగా పర్ఫామ్ చేయగలడు ఈ క్రమంలో డెబ్యూ చేయని ఆకాష్ దీప్ కన్నా ముఖేష్ కుమార్ తోనే టీమిండియా వెళ్లే అవకాశం ఉంది అయితే బుమ్రా లేకుండా ఫోర్త్ టెస్ట్ కు టీమిండియా వెళ్తోందంటే ఖచ్చితంగా పేస్ బౌలింగ్ కొంచెం వీక్ అయినట్లే మరి రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి బుమ్రా విషయంలో ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ టీంలోకి వస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూట్ చేసిన టెస్ట్ మ్యాచ్ లోనే రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు బాగా పర్ఫామ్ చేశాడు ఇక ధ్రువ్ జురేల్ పక్కన పెడదామా కేఎల్ రాహుల్ తో వికెట్ కీపింగ్ చెప్పిద్దామా అంటే ధ్రువ్ జుయల్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు వికెట్ కీపింగ్ లో సైతం ఇక టీమిండియాకు బాగా కనిపిస్తున్న పేరు రజత్ పటిదర్ మాత్రమే అతను ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ముప్పై రెండు తొమ్మిది ఐదు తొమ్మిది సో ఈ విధంగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు సో ఇక్కడ మాత్రం టీమిండియాకు ఈజీ అవకాశం ఉంది రజత్ పటిదర్ ను పక్కకు పెట్టడానికి సో సర్ఫరాజ్ ఖాన్ మరియు ధ్రువ్ జురెల్ టీమ్ లో కొనసాగే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ బౌలింగ్ కాంబినేషన్ మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసాము అంటే టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు రవీంద్ర జడేజా రవిచంద్ర అశ్విన్ కుల్దీప్ యాదవ్ మరి ఈ టెస్ట్ మ్యాచ్ కోసం నలుగురు స్పిన్నర్స్ తో టీమిండియా బరిలో దిగే అవకాశం ఉందా అక్షర్ పటేల్ కి ఏమైనా అవకాశం ఇస్తారా ఒకవేళ అలా ఇవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా ఎవరో ఒక బ్యాట్స్మెన్ పక్కకు పెట్టాల్సి వస్తుంది అలా చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో కూడా పరుగులు చేయగలడు అయితే ఈ డెసిషన్ మాత్రం పిచ్ను చూసాకే తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ పిచ్ పూర్తి స్పిన్ కి అనుకూలించే పిచ్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్షర్ పటేల్ ప్లేయింగ్ రెండు లోకి వచ్చి నలుగురు స్పిన్నర్స్ తో టీమిండియా ఆడే అవకాశం ఉంది మరి టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఏ విధంగా ఉంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి